हेलो यस चूस्तुन्नारु कदा गाजुवाक रोड्लु संक्रांति संबरालु हड़ाविडंत इक रोड्ल मीदे कनिपिस्तुंदी असलु एक्कड पोरपाटुन वच्चामा ई रोज इंटिकि वेल्तामा लेकपोते रेपु मार्निंग इंटिकि वेल्तामा अन्नंत रश्गा उंदी ए षापु गानि एक्कड गाल तीसि वदिले యాప్ కానీ ఎక్కడ ఖాళీ లేదు అంత రష్గా ఉంది మనం అసలే ఆన్లైన్ షాపింగ్లు ఈలైన్ షాపింగ్లు అన్నీ ఫిల్ అయిపోయి ఈ పెద్ద పెద్ద మాల్స్ అన్నీ ఫిల్ అయిపోయి దాని ముందున్న తోపుడు బళ్ళన్నీ ఫిల్ అయిపోయి ఇంత సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇదిగోండి మేము ఎందుకు వచ్చామంటే ఈ టైంలో అసలే 10 రోజులు లీవ్ ఇచ్చేసారు పిల్లలకి. మాకేమో ఉన్న ఒక సైకిల్ చైన్ తెగిపోయింది. ఇంకా ఈ 10 రోజులు మేనేజ్ చేయాలంటే సైకిల్ కంపల్సరీ కొనాలని సైకిల్ షాప్కి అయితే వచ్చాము. వచ్చేసాం కానీ ఇంక ఇంటికి ఈరోజు వెళ్తామా రేపు వెళ్తామా అన్నట్లుంది ఇక్కడ పరిస్థితి. ఓవరాల్గా అయితే సైకిల్స్ అన్నీ చూసాము. సైకిల్లో చూసిన వాటిలో ఒక సైకిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. ఆ సైకిల్ నాకు నచ్చలేదు, మా అబ్బాయికి అయితే నచ్చింది. వాడు ఎక్కి మాత్రం దాని మీద కూర్చుండిపోయాడు. నాకు ఇదే నచ్చింది, నేను ఇదే తీసుకుంటాను అన్నాడు. వద్దు నాన్న వేరే బాగుంటుంది అది తీసుకుంటే, మమ్మీ నేను ఇది తీసుకున్నాను నీకు కావాలంటే నువ్వు అది తీసుకో అన్నాడు. వాడికి ఏం తెలుసు, మనకు తెలుసు డబ్బులు చెట్లకు కాయవనేసి బాసు గారు చెప్పినట్లు. వీడేమో డబ్బులదేముంది ఏటీఎంకి వెళ్తే డబ్బులు వస్తాయి కదా అనేసి అనుకుంటున్నారు పిల్లలు. అలా ఉంటుంది పరిస్థితి. ఓవరాల్గా అయితే మేము సైకిల్ సెలెక్ట్ చేసేసి ఈ క్రౌడ్లో సైకిల్ని అయితే ఈరోజు తీసుకెళ్ళామనేసి ఆర్డరు బుక్ చేసేసుకొని ఇదిగోండి ఈ క్రౌడ్లో అలా వెళ్తున్నాం. మా వాడు పార్టీ ఇస్తానంటున్నాడు. దేనికోసం అంటే సైకిల్ కొన్నాం కదా, సైకిల్ కొనిందానికి పార్టీ ఇస్తానన్నాడు. ఇంతకీ నీ దగ్గర డబ్బులు ఉందంటే అదంతా నాకు తెలియదు, నేను పార్టీ ఇస్తాను మీరు తీసుకోవాల్సిందే అన్నాడు. ఇంతకీ మేము పార్టీ కోసం డామినోస్ పిజ్జాకి వెళ్ళాము. ఎదిగోండి చికెన్ పిజ్జా అయితే ఆర్డర్ చేశాము. మా వాడు పార్టీ ఇచ్చేలాగా లేడు చూడండి, మేము ఇచ్చిన పార్టీని తినేసేటట్లున్నాడు. ఇదిగోండి చికెన్ పిజ్జా చక్కగా ఎంజాయ్ చేశాడు అనమాట. ఎంజాయ్ చేసిన తర్వాత బిల్లురా అంటే అదంతా నాకు తెలియదు, నేను పార్టీ ఇచ్చేసాను మీకు, రేపు నుంచి పార్టీ కావాలని మాత్రం అడగద్దండి నాకు అనేసి చెప్పాడు అనమాట. వీళ్ళకి ఏం ఐడియా అంటే ఏటీఎంకి వెళ్తే డబ్బులు వస్తాయి కదా అనేసి అనుకుంటాడు. అలా ఉంటుంది పరిస్థితి. ఓవరాల్గా అయితే ఎలాగోలాగా సైకిల్ అయితే ఇంటికి తెచ్చేసాము. ఇంటికి తెచ్చేసి దానికి కొన్ని బొట్లు పెట్టేసి పూలు పెట్టేసి ఇదిగోండి ఇక్కడ తొక్కడానికి అయితే ట్రయల్ వేసేసాం. ఆ సైకిల్ ఇంటికి వచ్చిన తర్వాత దాని మీద ఎక్కి కూర్చున్నప్పుడు ఉంటుంది చూసారా ఆనందము, 100 వాట్స్ బల్బు వెలుగుతుంది చూసారా, అంత బ్యూటిఫుల్గా అంత లైటింగ్ అన్నమాట కలర్లో. నిజంగానే అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు అనేవి కూడా మనకు ఎంతో పెద్ద పండగ అన్నట్లు ఉంటుంది కదా. నిజంగానే ఇదిగోండి మనం కూడా మన బైక్స్ కానీ మన కార్లకు కానీ ఎంత ఇదివ్వము, వాడి సంతోషం చూడండి. తీసుకెళ్ళి షెడ్లో పెట్టి దాన్ని చక్కగా లాకేసి ఎంత టిప్ టాప్గా రెడీ అయిపోయాడు. ఈ 10 రోజులు స్కూల్కి ఈ సైకిల్తో, స్కూల్ లేనందువల్ల ఈ సైకిల్తో మేనేజ్ చేయాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ హ్యాపీ సంక్రాంతి.